హాయ్ వ్యూవర్స్, నైట్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్కి ఇప్పటి ఓటింగ్ పోల్ రిజల్ట్స్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో ఈ వీడియోలో అయితే మీకు అన్ని ఓటింగ్ పోల్స్ యావరేజ్ తీసి పర్సంటేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓవరాల్గా ఓటింగ్ పోల్ రిజల్ట్స్ పర్సంటేజ్ వైజ్ చూస్తే 27%తో సన్నీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక మనకి తెలుసు ఈ వీక్ మొత్తం కూడా సన్నీనే ఫస్ట్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంది అని, కానీ శ్రీరామ్ చంద్ర కూడా సన్నీతో పోటీ పడుతూ ఉన్నాడు. ఇప్పటికైతే 20%తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక శ్రీరామ్ చంద్రకు కూడా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రవి అయితే 12%తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. రవి ఓటింగ్ చూస్తుంటే ఈ వీక్ రవికి ఓటింగ్ చాలా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక సిరి అయితే 11%తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. కానీ రవికి సిరికి మాత్రం గట్టి పోటీనే జరుగుతుంది. సిరికి కూడా ఓటింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్లేస్లో అంటే ఫిఫ్త్ ప్లేస్లో 9%తో జెస్సీ ఉన్నాడు. హెల్త్ ఇష్యూ కూడా జెస్సీకి ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో అయితే కాజల్ ఉంది 8%తో. కాజల్కి అయితే నిన్నటికి ఇప్పటికీ ఓటింగ్ చాలా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇలాగే కానీ ఓటింగ్ పెరిగితే తను సేఫ్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అయితే ప్రియాంక సింగ్ 7%తో ఉంది. ప్రియాంకకి ఓటింగ్ బాగా తగ్గుతూ ఉంది, అందుకే తను సెవెంత్ ప్లేస్లో అంటే డేంజర్ జోన్లోకి రావడం జరిగింది. కొన్ని సైట్స్లో అయితే తను ఏకంగా 8th ప్లేస్లో కూడా ఉంది. ఇక నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ అంటే 8th ప్లేస్లో విశ్వా 6%తో ఉన్నాడు. విశ్వాకి నైట్కి ఇప్పటికీ ఓటింగ్ చూస్తే మాత్రం చాలా ఇంప్రూవ్ అయినట్టే కనిపిస్తూ ఉంది. కొన్ని సైట్స్లో అయితే తను 7th ప్లేస్లో కూడా ఉన్నాడు. ఇక్కడ మీకు 2 పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇచ్చాను, చూడండి. ఎందుకంటే ప్రియాంక విశ్వ వీరిద్దరి ఓటింగ్ డిఫరెన్సెస్ చూస్తే ఇద్దరికి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ ఈ సైట్లో అయితే ఏకంగా ప్రియాంక లాస్ట్లో ఉంది. సో ఇలాగే కానీ ఓటింగ్ కంటిన్యూ అయితే మాత్రం విశ్వ సేఫ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాక్స్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.